హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, రేపు మహాలయ అమావాస్య. ఈ అమావాస్య నాడు కనుక 11 లవంగాలతో ఈ విధంగా పరిహారం చేసినట్లయితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి ఎప్పుడూ కూడా మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అదేవిధంగా మీకు ఊహించిన ధన సంపద అనేది కలుగుతుంది. ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు ఈ అమావాస్య నాడు ఉదయాన్నే లేచి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో బూజు తులిపి తడిగుడ్డ పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత మీరు తలార స్నానం చేసి తర్వాత మీ ఇంట్లోని దైవాన్ని పూజించుకొని ఆవునేయితో దీపారాధన చేయాలి. తర్వాత మీరు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోవాలి, అలాగే 11 లవంగాలను కూడా తీసుకోవాలి. ఎర్రటి వస్త్రాన్ని మీ ఇంట్లోని దేవుని పటాలు ఎదురుగా పెట్టి దాంట్లో 11 లవంగాలని పెట్టాలి. తరువాత దీన్ని మీరు ఒక మూటలా కట్టి దీన్ని తీసుకొని వెళ్ళి మీరు డబ్బులు దాచుకునే ధనాగారంలో బీరువాలో ఎక్కడైతే అక్కడ దీన్ని ఉంచాలి. ఇలా చేసినట్లయితే 24 గంటల్లోనే మీ సుడి తిరిగి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. ఇలా లక్ష్మీదేవి వచ్చి ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉండిపోతుంది, అలాగే మీకు ఊహించిన ధనప్రాప్తి అనేది కలుగుతుంది.